మోగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల నగర బెంగాల్లో 8వ దశ పోలింగ్. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటే సాగర్, తిరుపతి ఉప ఎన్నిక త్వరలో ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇస్తామన్న ఈసీ. మున్సిపల్ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు సమావేశాలు. పాత నోటిఫికేషన్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు, ఏపీ హైకోర్టు స్పష్టీకరణ. ఆలయాలు మన ధర్మానికి మూల కేంద్రాలు, వాటిపై దాడులకు పరాకాష్ఠ రామతీర్థం ఘటన అన్న చిన్నజీయర్ స్వామి. వైసీపీ కీలక నేతలను చంద్రబాబు బెదిరిస్తున్నారు, ఏం జరిగినా ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎవరు అవినీతికి పాల్పడినా చర్యలు తప్పవు, తనపై వచ్చిన ఆరోపణలు ఖండించిన మంత్రి వెల్లంపల్లి. పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యపురిలో జనసేన, వైసీపీ వర్గాల ఘర్షణ. జనసేన ఎలాంటి మార్పు కోరుతోందని ప్రశ్నించిన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. జనసేన గెలుపు ఓర్వలేకపోతున్నారు భీమవరం ఎమ్మెల్యే కుమారుడు ఆకురౌడి అన్న పవన్ కళ్యాణ్. బస్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంచారు, పల్లెలు గెలిచాయి, ఇప్పుడిక మనవంతంటూ మేనిఫెస్టో విడుదల చేసిన లోకేష్. గేరు మార్చి నా తడాకా ఏంటో చూపిస్తా, వైసీపీపై ఇక జెట్ స్పీడ్తో పోరాటమే. చంద్రబాబు బస చేసిన గెస్ట్ హౌస్ కు కరెంటు కట్, మేము కూడా షోకలిస్తామన్న అమర్నాథ్ రెడ్డి. అధికార పార్టీకి దీటుగా ఫలితాలు సాధిస్తాం, జనసేనతో కలిసి రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న కన్నా. ప్రత్యేక హోదా ఉద్యమం మొదట ప్రారంభించింది నేనే, రాజధాని రైతులకు సంఘీభావం తెలిపిన హీరో శివాజీ. శ్రీవారి భక్తులపై టోల్ ఛార్జీల మోత, అలిపిరి టోల్గేట్ వద్ద భారీ మార్పులు చేస్తున్న టీటీడీ. వామనరావు దంపతుల హత్యపై కేసీఆర్ నోరు విప్పాలి, గవర్నర్ను కలిసి సీబీఐ దర్యాప్తు కోరిన కాంగ్రెస్ నేతలు. త్వరలో కేసీఆర్కు సంబంధించిన సంచలన విషయం వెల్లడిస్తా, స్పీకర్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామన్న బండి సంజయ్. కొత్త ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలి, కేసీఆర్ పాలనపై నిరుద్యోగం పెరిగిందన్న డీకే అరుణ. పీవీకి, సీఎం కేసీఆర్కు ఎన్నో పోలికలున్నాయి, పీవీ దేశాన్ని గట్టెక్కిస్తే సీఎం తెలంగాణను కాపాడారని వాణీదేవి కితాబు. తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు, కోర్టు ఆదేశాలతో బులెటిన్ విడుదల చేసిన ప్రభుత్వం. కాంగ్రెస్ నేత జనంపల్లి అనిరుద్ధన్ రెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్, జూబ్లీహిల్స్ జడ్చర్లలో సోదాలు. జగిత్యాలలో కోడికి కట్టిన కత్తి గుచ్చుకొని వ్యక్తి మృతి, కోడిని లాకప్లో పెట్టిన పోలీసులు. ఇస్రో మణిహారంలో మరో కలికితురాయి, ఎస్ఎస్ఎల్వీని సిద్ధం చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా భారత్ బంద్, పెద్దగా కానరాని ప్రభావం. ఎస్వీబీసీ ట్రస్టుకు 9 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన పోస్కో స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తెరపైకి కంపెనీ పేరు. బీజేపీని సవాల్ చేసే సత్తా ఆప్కే ఉంది, గుజరాత్కు బీజేపీ గొప్పగా చేసిందేమీ లేదన్న కేజ్రీవాల్. హిమాచల్ అసెంబ్లీలో అనుచిత ఘటన, గవర్నర్ దత్తాత్రేయను పక్కకు నెట్టేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఉగ్రముప్పు ఉంటే ఏ దేశంపైనైనా సైనిక చర్యలు తప్పవు, ఐక్యరాజ్య సమితిలో స్పష్టం చేసిన భారత్.
భారత్ బయోటిక్ కోవాక్సిన్ కోసం బ్రెజిల్ ఒప్పందం. 20 మిలియన్ డోసుల కరోనా వ్యాక్సిన్ కొనుగోలు. సరిహద్దు సమస్యల పరిష్కారానికి హాట్లైన్. భారత్కు చైనా ప్రతిపాదన.